use to the successive states in order to promote industrialization and economic growth in both the states. These incentives will be along the lines extended to some other states. రాష్ట్రంలో ఏదైతే ఇండస్ట్రియల్ అభివృద్ధి కోసం ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తా అన్నారో అది రెండు రాష్ట్రాలకు ఇస్తాం, ఏదైతే మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలకు ఇచ్చావో అదే విధంగా ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా 30% డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 10% డిప్రిసియేషన్ ఎగ్జంప్షన్, 10% ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇచ్చారు కాబట్టి రాయలసీమలో కియా కావచ్చు, విశాఖలో మెట్టెక్ కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరర్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దీనిలో స్పష్టంగా కేంద్ర ప్రాయోజక పథకాలు అని చెప్పేసి స్పష్టంగా ఉంది. మూడో అంశం ఏంటంటే, ఎప్పుడైతే ప్లానింగ్ కమిషన్ రద్దయిపోయి నీతి ఆయోగ్ వచ్చిందో, నీతి ఆయోగ్ యొక్క రికమెండ్ ఏదైతే జనవరి 1, 2015 నీతి ఆయోగ్ వచ్చింది సార్, ఈరోజు ప్లానింగ్ కమిషన్ రద్దయిపోయిందండి. స్పెషల్ స్టేటస్ రికమెండేషన్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చేస్తారు. ఈరోజు ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఫైనాన్స్ కమిషన్ డిసెంబర్ 15, 2014 ఫైనాన్స్ కమిషన్ పార్లమెంట్ లో డిబేట్ ఇచ్చేసింది. ఏంటి నివేదిక, ఇప్పటి వరకు మేము ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఏదైతే ఎక్స్ట్రాగా నిధులు ఇస్తున్నామో ఇకపై ఇవ్వటం లేదు, మేము ఆ వ్యత్యాసం చూపటం లేదు. ఏ రకంగా ఇందాక మీకు చెప్పినట్టు ట్యాక్స్ రెవల్యూషన్ పెంచుతున్నాం, పంచాయతీ డైరెక్ట్ గా నిధులు ఇస్తున్నాం, ట్యాక్స్ రెవెన్యూ డెఫిషియట్ రాష్ట్రాల డెఫిషియట్ యొక్క భర్తీ చేస్తామని చెప్పేసి మొత్తం సిస్టమ్ మార్చేసిందో, దాంతో స్పెషల్ స్టేటస్ ఏదైతే మనం 20% కేంద్ర ప్రాజెక్ట్ పథకాలు ఉన్నాయో దానికి అలా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ యొక్క నెల ఏ రకంగా భర్తీ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడింది. ఇప్పుడు లేఖ ఇప్పుడు 8 సెప్టెంబర్ 2016 కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ లేఖ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేఖ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని కేబినెట్ తీర్మానం చేయమన్నారు. రవిశంకర్ గారు కేబినెట్ తీర్మానం ఎప్పుడు చేశారు, 15 మార్చి 2017 కేబినెట్ తీర్మానం చేసి ఎక్స్టెండెడ్ ఏరియల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ఇస్తారంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో 16 మార్చి 2017 ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో ఉంది కాబట్టి ఎవరైనా చూసుకోవచ్చు, దానిలో ధన్యవాద తీర్మానాలు పెట్టి ప్రత్యేక హోదా వస్తే ఒరిగేది ఏమీ లేదు, కేవలం సంవత్సరానికి 3,000 కోట్లు మాత్రమే వస్తుంది, దీనివల్ల ఉపయోగం లేదు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమీ ఇప్పుడు బాగుపడలేదు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు నార్త్ ఈస్ట్ కావచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేటగారీగా ఒప్పుకొని అమలు చేశాక ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా అని మాట్లాడి ఎంతవరకు సంబంధించిన ఎవరండి ఒప్పుకున్నది, అప్పుడు ఎవరు ఒప్పుకున్నది, చంద్రబాబు నాయుడు గారు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా ఒప్పుకున్నది. ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఒప్పుకున్నది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కదా స్పెషల్ ప్యాకేజ్ కి. ఓకే ప్రభుత్వమా, ఓకే ఓకే, అప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టారో, 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని ఉవ్వెత్తున ఎత్తుకున్నారో, ఆ అంశాన్ని ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొనసాగింపు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు అడగకూడదు, అదేనా మీరు చెప్పదలుచుకుంది? అదేనండి, అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే, ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కదా, ఏపీ ప్రజలంతా చాలా ఆశగా ఎదురు చూసారు కదా, మనకి ప్రత్యేక హోదా తెస్తారు జగన్ అన్న వెళ్ళి ఢిల్లీ వెళ్ళని చెప్పి, ఇప్పుడు అడగొద్దా, అడగకూడదా, అడిగితే తప్ప. చెప్పండి చెప్పండి, ఒక నిమిషం, ఒక ఆగండి 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 సార్, రాజకీయ అంశం గారు పెట్టారండి, దానికి వెళ్ళొద్దు, మళ్ళీ దానికి వెళ్ళొద్దు అండి, నేను చెప్పింది నేను అడిగింది చెప్పండి, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడగకూడదా, అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్యాకేజ్ గొప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడగకూడదా, క్లారిటీ క్లారిటీ ప్లీజ్. ఇది ఒక రాజకీయ అంశం చేసుకొని, రాజకీయ అంశం చేసుకొని భారతీయ జనతా పార్టీ తొక్కలు రేలు ప్రత్యేక ప్యాకేజ్ బీహార్ లాంటి రాష్ట్రాలకే, బీజేపీ పాలిన రాష్ట్రాలకే లేదంటున్నారు, దేశంలో ఏ రాష్ట్రానికి లేదు, ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ రాష్ట్రంలో అమలు జరుగుతుంది, 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ రాష్ట్రంలో ఇస్తున్నారు, అమలు జరిగిపోతూ ప్యాకేజ్ తీసేసుకుంటూ మళ్ళీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదా అని చెప్తూ రాజకీయంగా దుమారం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు, కానీ వాస్తవాలు ఏమి లేవు. రవిశంకర్ గారు ఎందుకు మీరు చిత్తుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామా చేశారు కదా, ప్రతిపక్షంలో రాజీనామా చేశారు కదా, ఇప్పుడు రాజీనామా చేయలే, రాజీనామా చేయాలండి, పార్టీ ఏమన్నారు వాళ్ళు ప్రతిపక్షం. రవికిరణ్ గారు కూల్ అండి, కూల్ కూల్ రవికిరణ్ గారు.
రవికిరణ్ గారు కూల్ కూల్ రవికిరణ్ గారు కూల్ అండి. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు కదా, అప్పుడు రాజీనామా చేశారు, ఇప్పుడు రాజీనామా చేయాలా, రాజీనామా చేస్తే అప్పుడు మీరు ఇస్తారా? దాని కాదు, అప్పుడు ప్రత్యేక హోదా అనే అంశం లేదని చెప్తున్నారు శంకర్ గారు. ఇది ముగిసిన అధ్యాయం, దేశంలో ఏ రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితి లేదు, నిధులు కేటాయించారు, ఆ నిధుల ప్రకారం ఉపయోగించే ఎప్పుడు జరుగుతాం అంతేగాని ఏది ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు అది ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఇవ్వనంటారు, వీళ్ళు తెస్తానంటారు, మరేంటి మీరు ఇవ్వనంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళు ఏమో తెస్తామంటారు, మరి జనం ఏంటి చెప్పండి? అదే సార్, మీరు అన్నయ్య టీడీపీ ఏమంటుంది, టీడీపీ ప్రత్యేక హోదా ఒప్పుకొని ఆ తర్వాత అభ్యర్థులు మేము ఒప్పుకోలేదు మాకు ఇవ్వండి రాజకీయంతో ప్యాకేజీ ఒప్పుకొని ఆ తర్వాత అభ్యర్థులు మేము ఒప్పుకోలేదు మాకు తూచి 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 అంటున్నారు. ఇలా ఎందుకంటున్నారు? అలాగే వైసీపీ పార్టీ ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని తొక్కాలి, ప్రజలకు దోషులు చేయాలి, ఓ పక్కన ప్యాకేజీ డబ్బులు తీసేసుకుంటూనే ఓ పక్క అన్ని నిధులు తీసుకుంటూనే రావట్లేదని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రచారం చేయడం రాజకీయ అంశం మాత్రం చేసుకున్నారు. రైట్ రైట్ అండి, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సత్య గారు రైట్ సత్య గారు కంక్లూడ్ చేయండి. ప్రత్యేక హోదా సంబంధించి 11 రాష్ట్రాలకు ఇది వరకు ఇస్తున్నాం, వాటికి కూడా ఇప్పుడు ఆపేస్తున్నాం కాబట్టి ఇవ్వలేమన్నది కేంద్రం చెప్పిన షాక్ అండి. ఆ 11 రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అండ్ ఉత్తరాఖండ్. వీటికి అసలు ఆపేసామన్న వాళ్ళు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ 1920 వరకు కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇంకో జీవో ఇదించారు. దాని ప్రకారం ఏంటంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లోని 90% కేంద్రం భరిస్తుంది, 10% మాత్రమే స్టేట్ భరిస్తుంది, ఇది మేము కంటిన్యూ చేస్తాం అన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ నేను చెప్పేది చిత్తశుద్ధి అండి. ఇప్పుడు నారాయణమూర్తి గారు ఇందాక అన్నారు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అది ఇది అని, ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదండి. ఇలాగే ఆంధ్ర రాయలసీమ నాయకులు ఇలాగ ప్రయత్నం చేయడం వల్ల తెలంగాణ విడిపోయింది, మనకి రాష్ట్రం క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలే అంటే కనబడుతూ చేస్తున్నట్టు కనబడడం చేయడం కాదు, చేయాలనుకుంటే అందరిని కలుపుకుపోతారు. ఆ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు గతంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇది నా కంక్లూడింగ్ స్టేట్మెంట్. అడగకుండా ఇన్ని బిల్లులకి కేంద్రానికి మద్దతు ఎందుకు ఇచ్చారండి? మన అవసరం లేదు బీజేపీకి. ఇప్పుడు అడిగిన ఎవరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటివరకు ఎన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు కేంద్రంలో, ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఇస్తా ఉన్నాయి. పూర్తి మద్దతు ఉంది కాబట్టి చేయలేము అడుగుతూనే ఉంటా ఉన్నారు కదా. వాళ్ళు రాజ్యసభలో మద్దతు లేక వీళ్ళు మద్దతుతో బిల్లు పాస్ చేసుకున్నారు, అప్పుడు ఎందుకు వీళ్ళు నిలదీయలేదు, అప్పుడు ఎందుకు వీళ్ళు అడగలేదు? అది నేను చెప్పింది ఏంటంటే చిత్తశుద్ధి లేకపోతే ఏది సాధించలేదు సార్. తమిళనాడు లాగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలు ఒక్కొక్క విషయం మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలంటే అన్ని పార్టీలు కలిసి ఉండాలి. అంతేగాని మీరు ఎలా అడగండి? మీకు మోడీ తెలుసు కదా, మీరు ఎలా అడగండి? మీరు అక్కడితో ఉన్నారు కదా అడగండి కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి, అఖిల పక్షాన్ని పట్టుకుని వెళ్ళాలి. అది గతంలో టీడీపీ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేయలేదు, రానున్న మా ప్రభుత్వం మాత్రం తప్పకుండా చేస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, సత్యగిరి ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మన నారాయణ మూర్తి సార్ మాట్లాడుతూ మేము ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాం అంటే ఇది ఎట్లుందంటే లిఖా దశ పేజీ లిఖా ఆయా ఆయా అండ ఆయా అంటారే. అంటే తెలుగులో చెప్పండి, పెడుతూనే ఉంటారు అంటే ఏంటి తెలుగులో చెప్పండి, నాకు అర్థం కాల. అదే ఒక విద్యార్థి 10 పేజీలు రాశాడంట, పాపం 0 మార్కులు వచ్చిందట చివరికి. ఎన్ని పేజీలు రాసావనేది కాదు ముఖ్యం, పేపర్ రాసావనేది ముఖ్యం. అక్కడ ఈయన ఫెయిల్ అయిపోయాడంటే పేపర్ దిద్దేవాడు తప్పు అంట ఏం చెప్పేది, అంటే పరీక్ష రాసేవాడు తప్పు కాదట, పేపర్ దిద్దతాడు చూడండి అయ్యూరు ఉపాధ్యాయుడు ఆయన తప్పంట. వీళ్ళు ఎఫర్ట్స్ పెడతానే ఉంటారు, 5 ఏళ్ళు పెడతారు, లాస్ట్ వచ్చి మేము చేయాల్సింది చేశామండి వాళ్ళు మమ్మల్ని పాస్ చేయలేదు అని ఏమంటే ఒక తండ్రి అడుగుతాడమాట, కొడుకు ఎందుకు రైతు సార్లు ఫెయిల్ అయిపోతారు అంటే నేనేం చేయండి అంటే నేనేమో పరీక్ష రాస్తూనే ఉన్నాడు అయ్యూరు నన్ను పాస్ చేయడం నా కర్మ ఏంటి ఏదైనా మ్యాటర్ రాసా కదా అని. విత్ ఎఫర్ట్స్ కొంచెం సిన్సియర్ గా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఫ్రూట్ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. అంటే మేకింగ్ రవిశంకర్ సార్ క్యాన్ హియర్? చెప్పండి చెప్పండి.
అంటే ఎఫర్ట్స్ పెట్టడమే ఒక పెద్ద గొప్ప ఘనకార్యం మాదిరి వింది. నేను చెప్తున్నాను, ఈయన ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధానమంత్రిని కలుస్తాడు, అమిత్ షాని కలుస్తున్నాడు. సింపుల్ లాజికల్ క్వశ్చన్. రైట్, మీకోసం నాకు అర్థమైంది. నాగమూర్తి గారు, చిత్తశుద్ధి లేని పనులు ఎందుకు? ఇది చాలా మంది అడుగుతోంది. మేము ప్రయత్నం చేస్తున్నాం, మేము ప్రయత్నం చేస్తున్నాం, వెళ్ళినప్పుడల్లా అడుగుతూనే ఉన్నామని చెప్తున్నారు. కానీ అడగాల్సింది ఎలా కాదు, కొంచెం గట్టిగా అడిగితే ఏదైనా పని అవుతుందేమో. కాబట్టి అల్టిమేట్ గా ఎవరైనా కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధిగా ప్రెజర్ పెడితే ఖచ్చితంగా అవుతుంది. చిత్తశుద్ధితో డెడికేటెడ్ గా అగ్రెసివ్ గా అడిగే అవకాశం, అడిగే టైం ఎప్పుడొస్తా చెప్పండి. నాగమూర్తి గారు, ప్రతి సందర్భంలోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని దీని గురించి అడగడానికి ప్రయత్నించిన సభ్యులు లేదండి అంటారా? లేదు సార్, ఇంకా కాస్త మీరు ఒత్తిడి పెంచాల్సిందే. మీరు అడిగేదానికి వాళ్ళు ఇవ్వడం లేదంటే మీరు గట్టిగా అడగడం లేదని చెప్పి వాళ్ళు ఇచ్చేంత వరకు ఒత్తిడి చేయాలి. ఆ లెవెల్లో ప్రెజర్ పెట్టాలి, ఆ లెవెల్లో ప్రెజర్ ఉండాలి. కూర్చోండి, యంత్ర మంత్రులు కూర్చోండి, మీ ఎంపీలు తీసుకుని వెళ్ళి కూర్చోండి, మీరంతా వెళ్ళి కూర్చోండి. పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల, ప్రధానమంత్రి కలిసిన చోట, హోంమంత్రి కలిసిన చోట, ప్రతి చోట కూడా అదే ప్రధాన జెండా ముందుకు పోతా ఉంటే దాని చిత్తశుద్ధి ఏంటంటే వేలు, చిత్తశుద్ధి వేలుకున్నట్ట. నేనేమంటానంటే ప్రధానమంత్రి పార్టీ ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ బీజేపీతో కలిసిన వాళ్ళు మాట్లాడరు, అక్కడ అదే ప్రతిపక్ష నాయకులు మాట్లాడు. కానీ ప్రతి సందర్భంలోనూ, వచ్చే సందర్భంలో, ప్రతి సందర్భంలో మా బాధ్యతగా, ప్రజల బాధ్యతగా, ప్రజల బాధ్యత మా బాధ్యతగా తీసుకొని ఎస్ ప్రామిస్ చేసాం, దానికి మేము పాడుతున్నాం. ఇంకోటి 24లో ఇవాడు సౌత్ ఇండియాలో మీ స్టేట్స్ లేవు కాబట్టి ఇక్కడ ఓట్లు లేవు, వాడు సీట్లు లేవు, మనం పోతాము, ఇదే తొందర మొత్తం భారతదేశ ప్రజల్లో మార్పు వస్తుంది. 24 ఎలక్షన్స్ లో తప్పనిసరిగా భారతదేశ ప్రజలు తీర్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు, మీకు ఇక్కడ స్టేక్స్ లేవు, మీకు